ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తన స్వగృహం వద్ద నిరసన తెలిపారు పార్టీ అధినాయకత్వం పిలుపుతో ఆందోళనకు దిగారు అందరికీ వ్యాక్సిన్ అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్ నాలికొండయ్య మల్లికార్జున పొట్టి చెన్నయ్య పట్టణ తెలుగుదేశం యూత్ అధ్యక్షులు కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మా స్వగృహంలోనే చేపట్టడం జరిగింది వాస్తవంగా కరోనాతో ఈ రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ రోజుకు కొన్ని వందల ప్రాణాలు అర్పిస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి కేవలం నవరత్నాల మీద ఆశతో నవరత్నాల మీద దృష్టి పెట్టి నెలకు నెలకు ప్రతి నెల నవరత్నాల మీద డబ్బులు వేస్తూ ఈ కరోనా మహమ్మారిని అతను చిన్న చూపు చూడటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రబలంగా వ్యాపించి ఇది ఏ రోజు ఎంతమంది చనిపోతారో అఫీషియల్గా ఎంతమంది చనిపోతున్నారో అనఫీషియల్గా ఎంతమంది చనిపోతున్నారో అనఫీషియల్గా ఎన్ని వేల మంది ఇబ్బందులు పడతా ఉన్నారో ఈరోజు తలుచుకుంటేనే చాలా ఇంతటి భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు కూడా వచ్చి ఉండదు ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇంతవరకు ఎవరు కూడా చూసిండు అటువంటిది ఈ జగన్ ప్రభుత్వంలో ఈరోజు ప్రజలు చూడాల్సినటువంటి ఈ ఇంతటి దారుణాన్ని చూడాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చినందుకు ఇది మేమందరం మా దౌర్భాగ్యం ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ఆక్రమ కేసులు బనాయించడంపై దృష్టి సారించకుండా ప్రజల ప్రాణాలు కాపాడే విషయంపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామేశ్వరరావు సూచించారు టీడీపీ క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నిబంధనలతో ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు ఇప్పటికైనా 18 ఏళ్లు దాటిన పౌరులందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ అందించాలని ఉమా డిమాండ్ చేశారు మనం చూస్తున్నాం ఒక ప్రభుత్వానికి ఓటేస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు ఆరోగ్యాన్ని ఆ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాని పైన ఉంటుంది ప్రాంతాలను అభివృద్ధి చేసేది దేవుడెరుగు కానీ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన పూర్తిగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రభుత్వం మాత్రమే చేయగలదు ఒక అధికార యంత్రాంగం అధికారులను సమిష్టిగా నడిపించి కరెక్ట్గా ప్రజలకు గైడ్ చేయగలిగితే వాళ్ళ ప్రాణాలను కాపాడేదాని కోసం ఆస్కారం ఉంది ఈ ప్రభుత్వంలో ఎవరిని అడగాలో కరోనా వస్తే ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలో ఎక్కడ బెడ్ దొరుకుతుందో అసలు ఆక్సిజన్ కూడా అందించలేనటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉంది దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను అప్రమత్తం చేసే దాంట్లో భాగంగా కొత్త కరోనా వేవ్ వస్తూ ఉంది కర్నూలులో అది నమోదైందని చెప్పి చాలామంది నేషనల్ మీడియాలో కూడా రావడం జరిగింది కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులోని తన స్వగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్హణ కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు జగన్ సర్కార్ కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కరోనా పేషెంట్లకు బెడ్స్ ఆక్సిజన్ సరైన భోజన వసతి కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైందన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్లో కరోనా ఆంధ్రప్రదేశ్లో విజృంభించి ప్రజలు రోగులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్లకు కనీసం బెడ్ ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వారికి సరైనటువంటి భోజనాలను ఏర్పాటు చేయనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రోగులకు ఆక్సిజన్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే కట్టడి చేయాల్సింది పోయి ఆయన పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు కర్నూలు జిల్లాలో N440K అనేటటువంటి ఒక వైరస్తో ఈ ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాయని ఆ ఇబ్బందుల్లో ప్రజలు చాలా నష్టపోతారని చెప్పి ఆయన చెబితే దానిపైన వైద్యాధికారులతో
విచారణ చేయించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తాటి సుబ్బన్నగూడెంలోని వలగంపల్లి సుబ్బారావు అబ్బాయి అన్వేష్ కు కోవిడ్ మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాయిన్ చేశారు. కోవిడ్ వైద్యం పొందుతూ ఆశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్వేష్ చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువద్దామని తీసుకురావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు నిరాకరించారు. తండ్రి సుబ్బారావు నిస్సహాయ స్థితిని చూసి డాక్టర్ వెంకటేశ్వరరావు గ్రామ పంచాయతీకి తెలిపారు. వెంటనే పేరాయిగూడ సర్పంచ్ నార్లపాటి సుమతి దగ్గర నుండి మృతదేహాన్ని పంచాయతీ ట్రాక్టర్లో తరలించి పంచాయతీ సిబ్బంది హాస్పిటల్ అటెండర్స్ పీపీఈ కిట్స్ ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు నెలల తాత్కాలిక పద్ధతిలో నర్సింగ్ డేటా ఎంట్రీ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు హాజరయ్యారు. అయితే కరోనా నియమ నిబంధనలు అమలు పరచడంలో ఆసుపత్రి అధికారులు అలసత్వం ప్రదర్శించారు. దీంతో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తోసుకొని వెళ్లాల్సి వస్తుంది. అయినా కూడా ఆసుపత్రి అధికారులకు చీమ కుట్టినట్టు ఆయన లేదంటున్నారు నిరుద్యోగులు. కామన్ సెన్స్ కదా మనకి ఈ ఈ స్థాయిలో జనాలు అట్లా నిల్చోబెట్టి గవర్నమెంట్ హైడెంట్లో స్థాయిలో జనాలు అట్లా నిల్చోబెట్టి గవర్నమెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పరావుపేట మండలం నారంవారి గూడెం కాలనీ పంచాయతీ బూరుగు గుంపు గ్రామం దగ్గర హైవే రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాడపల్లిగూడెం గ్రామానికి చెందిన పింగిలి సుబ్బారావు పింగిలి దుర్గారావు నరసింహారావులకు గాయాలయ్యాయి. కరోనా భయంతో ఎవరూ దగ్గరికి రాకపోవడంతో ఉప సర్పంచ్ సురేష్ నాయుడు 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే తీవ్ర గాయాలైన ఒక వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేంద్ర ప్రభుత్వం కరోనాపై చర్యలు తీసుకోకపోవడంతో దేశంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అనంతపురం సిపిఐ నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను తగలబెట్టారు. గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలు అందించలేక కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నాయకులు నగర కార్యదర్శి శ్రీరాములు జిల్లా సహాయక కార్యదర్శి నారాయణ స్వామి ఆటో యూనియన్ అధ్యక్షుడు రమేష్ నగర సహాయక కార్యదర్శి రమణయ్య పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఆక్సిజన్ అందించలేని నరేంద్ర మోడీ, కరోనా రోగులకు ఆక్సిజన్ అందించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి, ఆక్సిజన్ అందించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి, కరోనా రోగులకు ఆక్సిజన్ అందించలేని అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గం కర్ఫ్యూ అమలులో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్ని వ్యాపార షాపులను మూసివేయించారు. 12 గంటల తర్వాత రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి పంచాయతీ సిబ్బందితో కలిసి జరిమానా విధించినట్టు ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అనవసరంగా బయటకు తిరిగితే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సిఐ శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఎమిగనూరు పట్టణంలోని సోమప సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్లలో రోడ్డుకు అడ్డంగా భారీ గేట్లు వేసి అష్ట దిగ్బంధం చేసినట్టు ఆయన చెప్పారు. కరోనా కర్ఫ్యూ నిమిత్తం ఎమిగనూరు టౌన్ నందు ఈ బ్యారికేడింగ్ చేయడమైనది. అదేవిధంగా మనము కమిటీ జంక్షను మరియు భువనగిరి జంక్షన్లో మా గౌరవనీయమైన జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి ఉత్తర్వు మేరకు రెండు చెక్ పాయింట్లు పెట్టడమైంది. ఆ చెక్ పాయింట్స్లో రెండు రౌండ్ ఇచ్చిన టైం ప్రకారము మూడు బ్యాచ్లుగా ఉండి దాంట్లో ఇన్ఛార్జ్గా ఎస్ఐ ఉంటారు. ఎవరు బయటకు వచ్చినా అన్నెసెసరీ వచ్చినా కూడా వాళ్ళను క్వశ్చన్ చేయడం, ఎందుకు వచ్చారని వస్తే సమాధానం సరిగ్గా లేకపోతే ఆ పనిని సీజ్ చేసి కేసు పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా సోమప్ప సర్కిల్ కొన్ని ఇంపార్టెంట్ సర్కిల్లో ఉండి ఎవరైనా బయటకు వస్తే ఫైన్ వేయడము, ఇంకా వీలైతే సీజ్ చేసి కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడి బండ్లు సీజ్ అయ్యి కోర్టు చుట్టూ తిరిగి సంవత్సరాల కొద్ది బండి కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడే కన్నా సేఫ్ సైడ్గా ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకొని కరోనా వ్యాప్తి నుంచి తప్పించుకోవడం చాలా ఉత్తమం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఎవరికి వారు ఇతరులకు దూరంగా ఉండాలని సినీ హీరో విజయ్ దేవరకొండ కోరాడు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కోవిడ్ అవుట్ పేషెంట్ డాక్టర్లు ఉన్నారని వారిని వెంటనే సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విజయ్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందరికీ నమస్కారం. కోవిడ్-19 రెండో వేవ్ ఇండియా మొత్తాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాము. బయటపడ్డాం అనుకునే లోపు సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా తయారైంది. లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కానీ మనం అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన కోవిడ్ లక్షణాలు ఏవి కనిపించినా ఇమీడియట్గా చికిత్స తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు. మీకు దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పులు, ఒంటి నొప్పులు లాంటివి ఉంటే అది కోవిడే అయి ఉంటుంది. మీరు ఇమీడియట్గా మీ దగ్గరున్న డాక్టర్తో మాట్లాడి మందులు స్టార్ట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్ర సెంటర్లలో, ఏరియా హాస్పిటళ్లలో, బస్తీ దవాఖానలలో కోవిడ్ అవుట్ పేషెంట్ డాక్టర్లను పెట్టారు. మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే టైం అన్నిటికంటే ముఖ్యం. నేను చెప్పిన ఎలాంటి లక్షణాలు మీకు అనిపించినా అది కోవిడే అనుకొని అందరికీ దూరంగా ఉంటూ మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. ట్రీట్మెంట్ చిన్నదే. కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి మీరు ఏ గవర్నమెంట్ హెల్త్ సెంటర్కి వెళ్ళినా ఒక కిట్ రూపకంగా మీకు దొరుకుతుంది. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.